దివ్య నామ సంకీర్తనతో ప్రభు ఘనతను చాటుదము దివ్య నామ సంకీర్తనతో ప్రభు ఘనతను చాటుదము ధూపదీప నైవేద్యముతో ప్రభు సన్నిధి చేరుదము ధూపదీప నైవేద్యముతో ప్రభు సన్నిధి చేరుదము ఇక దేవుడు మనతో వసించును మన జీవిత భారం వహించును ఇక దేవుడు మనతో వసించును మన జీవిత భారం వహించును దివ్య నామ సంకీర్తనతో ప్రభు ఘనతను చాటుదము దివ్య నామ సంకీర్తనతో ప్రభు ఘనతను చాటుదము నాటి దివ్య పూజ బలిని సమర్పించిన వారు బాలస్వాతి మరియు మరియస్వాదిక త్వరగా కోరుకోవాలని మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు కుటుంబ సభ్యులు ఆంటోనీ జోస్ ఎల్సీ ఆంటోనీ ఆత్మనిశాంతి కొరకు డాక్టర్ యశ్వంత్కి బ్రెయిన్ ట్యూమర్ నుండి స్వస్థత మరియు మంచి ఆరోగ్యం కొరకు శ్రీమతి తుమ్మ విజయరాణి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా లిజీ జోసెఫ్ సెబాస్టియన్ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు కుటుంబ సభ్యులు పెంటారెడ్డి ఆరోగ్యమేరి మరియు రాణి మంచి ఆరోగ్యము వారి బిజినెస్లో సక్సెస్ అవ్వాలని డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా బేబీ మయరాపై దైవాశీర్వాదం కొరకు అవారి అనుజ్ఞ పీజీలో మంచి ర్యాంక్ సాధించాలని సిస్టర్ మేరీ షీలా మంచి ఆరోగ్యం కొరకు కుమ్మారెడ్డి మోహన్ రెడ్డి కుసుమ కుటుంబం కృతజ్ఞతగా వల్లం క్రిస్టోఫర్ కుటుంబం కృతజ్ఞతగా అరుణ్ మంచి ఉద్యోగము అపర్ణ మంచి జీవిత భాగస్వామి కొరకు సంగం అమర్ సుకన్య కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని సోని హర్ష మంచి ప్రవర్తన చదువుల కొరకు సోనీ సెమిస్టర్ ఎగ్జామ్స్లో ప్రభు తోడుగా ఉండాలని కుటుంబంలో శాంతి సమాధానము మంచి ఆరోగ్యం కొరకు సుకన్య ట్రాన్స్ఫర్ కొరకు పట్టా పాస్బుక్స్ త్వరగా రావాలని ఈనాటి దివ్య పూజాబలిని సమర్పించి ఉన్నారు. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ వాక్యము మన జీవితం ఒక పిలుపు, అది దైవ పిలుపు, దేవుని నుండి ఆ పిలుపు లభిస్తుంది. పిలుపు ఆయన గొప్పదనం, మనది కాదు అని చెప్పేసి కూడా తెలుసుకోవాలి. ప్రభు కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, మరికొందరిని సువార్తికులుగా, సామాన్య ప్రజలుగా ఎన్నుకున్నాడు. అయినప్పటికీ కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపి అయినటువంటి, జాలి దయ కనికరాలు లేనటువంటి, సుంకరి అయినటువంటి మత్తయ్యను ఎన్నుకొని దేవుని సన్నిధిలో ఒక అపోస్తలుగా, తనకు సాక్షిగా జీవించడానికి తనను ఎన్నుకొని ఉన్నాడు. మత్తాయి నన్ను అనుసరించు అనగానే మత్తాయి తన యొక్క సర్వస్వాన్ని విడిచిపెట్టి తనకున్నటువంటి ఆస్తిని అంతస్తును అన్నిటిని కూడా త్యజించి యేసు ప్రభుని అనుసరిస్తూ ఉన్నాడు. ఈ రోజున దైవ చిత్తానుసారముగా ఏదో ఒక రకంగా మనము కూడా ఆ ప్రభు ద్వారా పిలువబడ్డాం. పిలిచినటువంటి సందర్భాన్ని, పిలిచినటువంటి ఉద్దేశాన్ని బట్టి ఈ రోజున మనము నిజంగా ప్రభుకి సాక్షిగా జీవిస్తున్నామా లేదా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అభాగ్యుడైనటువంటి, దరిద్రుడైనటువంటి మత్తాయిని ఎన్నుకొని ఒక పరిశుద్ధునిగా తయారు చేస్తూ ఉన్నాడు. తర్వాత యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానను వాడికి సాక్షిగా మత్తాయి గారు జీవించి ఉన్నారు.
అందుకే తన చూసినటువంటి వాడిని పొందుపరిచాడు రచించి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ పిలుపు అనేది ఒక గొప్ప వరం. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క వరానికి ఈరోజు నా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధముగా ఆ ప్రభుకి సాక్షులుగా మన యొక్క జీవితాన్ని నిలిపి చక్కని మార్గంలో జీవించడానికి, 10 మందికి ఉపయోగపడే విధంగా మన జీవించడానికి, 10 మందికి సహాయపడే విధముగా మన జీవితాన్ని మలుచుకోవడానికి ప్రభు మనకి చక్కని అవకాశాన్ని కలగచేసి ఉన్నారు. కనుక ఒకసారి ఆత్మలోన చేసుకుని దేవాదేవుడు మనకిచ్చినటువంటి పిలుపును గాను కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ, అయోగ్యముగా ఉన్నటువంటి మన జీవితాలను, ఈ రోజున పాప మాలిన్యముతో ఉన్నటువంటి జీవితాలను ప్రభు ముందు ఉంచి మనందరము పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెంది చేసినటువంటి పాపాలకు గాను తప్పిదాలకు గాను ఆ ప్రభు నుండి మనసారా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలయనా, తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన ప్రార్థింపవలయమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాస్త్రములను అన్నింటినీ నీ మీద ప్రేమ సోదర ప్రేమానుపునాదులపై స్థిరపరచితివి. మేము మీ ఆజ్ఞను పాటించుచు నిత్య జీవములకు అర్హులమైనట్లు కృపజూపము. మీతోను పవిత్ర ఆత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడను మానాథుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఐక్యమునకు పిలుపు. మొదటి పఠనము పునీత పౌలు గారు ఎఫెసులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 1-7 వరకు మరియు 11-13 వచనం వరకు. ప్రభు సేవకుడును ఒకటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచినవాడు దేవుడు, మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను, సాత్వికులుగాను, సహనశీలులుగాను ఉండవలేను. పరస్పరము సాయమనర్చుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవశకు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము, ఒకే దేవుడు మనలందరకు, ఒకే తండ్రి. ఆయన అందరకు పైగా అందరి ద్వారా అందరి యందు ఉండువాడు. క్రీస్తు వసగిన కృపకు సమాన పరిమాణములో మనలో ప్రతి వ్యక్తియు ఒక్కొక్క విశేష వరమును పొందెను. 11వ వచనం నుండి. మానవులకు వరములిచ్చినది ఆయనయే. ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, సంఘాభివృద్ధికై పాటుపడుటకు దైవ ప్రజలను అందరినూ సిద్ధము చేయుటకు ఆయన ఇట్లు వనర్చెను. కనుక మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గుర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులము కాగలము. అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
హల్లెలూయా 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 మహిమ స్వరూపుని సువిశేషం జీవనదాయక సువిశేషం మహిమ స్వరూపుని సువిశేషం జీవనదాయక సువిశేషం భూవితలమంతట వెళ్ళుగా దివ్యవాక్కును ప్రకటిస్తా భూవితలమంతట వెళ్ళుగా దివ్యవాక్కును ప్రకటిస్తా హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండురుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మత్తయి సువార్త 9వ అధ్యాయము వచనములు 9 నుండి 13 వరకు మత్తయి సువార్త 9వ అధ్యాయము వచనములు 9 నుండి 13 వరకు తరువాత యేసు అచడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయి అను వానితో నన్ను అనుసరింపము అనెను అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తియందు కూర్చుండిరి అది చూసిన పరిసయ్యులు మీ బోధకుడు ఇట్లు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి ఆ మాటలకు ఆలకించిన యేసు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు కదా నాకు కారుణ్యము కావాలని కానీ బలి అవసరము లేదు అను లేఖనమునందలే అర్థమును మీరు గ్రహింపుడు నేను పాపులను పిలవచ్చుదని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక క్రీస్తునందు మీకు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని యొక్క పిలుపు మహామధురమైనది అది గొప్ప అంతస్తు మనిషిని మహోన్నతుని చేస్తుంది గొప్పవాణిగా మారుస్తుంది ప్రియమైన సహోదరి సహోదరులారా యేసుప్రభు అంటున్నాడు మత్తయితో నన్ను అనుసరింపుము అని పలకగానే తనకున్నటువంటి సర్వస్వాన్ని విడిచిపెట్టి వెంబడిస్తూ ఉన్నాడు తర్వాత మనం చూస్తూ ఉన్నాం వెంబడించిన తర్వాత అతన్ని పరిపూర్ణతను పరిశుద్ధతను అతనికి కలగచేస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా పిలిచిన వాడు తప్పక మనలను మలుస్తాడు ముందుకు నడిపిస్తాడు అనేటటువంటి సత్యాన్ని ఈ రోజున మనము గ్రహించాలి అదేవిధముగా పిలువబడిన వారు అనేకులు కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే అని చెప్పేసి కూడా ఈ యొక్క పిలుపులో ఉన్నటువంటి పరిశుద్ధత్వాన్ని గురించి ప్రభు ఈ రోజున చక్కగా చాటుతూ ఉన్నాడు శిష్యస్థానం అందరికీ లభించదు అది అపురూపమైనటువంటి గొప్ప వరం అని చెప్పేసి మనం తలంచాలి కొందరిని సువార్తికులుగా కొందరిని ప్రవక్తలుగా మరికొందరిని సామాన్యులుగా ఎన్నుకొని తనకు సాక్షిగా జీవించడానికి ఈ యొక్క చక్కని అవకాశాన్ని సదావకాశాన్ని
ప్రభు మనకు కలగచేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సుంకరి అంటే సుంకాన్ని వసూలు చేసేవాడు. అతనికి దయ కనికరము జాలి ఉండదు. డబ్బులు వసూలు చేయటమే అతని యొక్క బాధ్యత. కానీ ప్రభు ఒకసారి అతని పిలవగానే అన్నిటినీ విడిచిపెట్టి ప్రభుని అనుసరిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క పిలుపునకు కట్టుబడి ప్రభు స్వరాన్ని ఆలకించి జీవిస్తే జీవితం కన్నా గొప్పది వేరొక జీవితం లేదు అని చెప్పేసి ప్రభువే మనకు సూచిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు శిష్యులుగా జీవించాలంటే మన బంధాలు బాంధవ్యాలు విడిచిపెట్టి ఆ ప్రభుని అనుసరించినప్పుడు అంతా ఆ ప్రభువే మనకు అనుగ్రహిస్తాడని చెప్పేసి కూడా మనం తలంచాలి. పేరు ప్రఖ్యాతులు ఐశ్వర్యం అన్నింటినీ మించి ప్రభు యొక్క ఆశీర్వాదం, ప్రభు యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటూ శాంతి సమాధానాన్ని మనం పొందడమే కాదు ఇతరులు కూడా మనం ఇవ్వగలుగుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 6:7-8 వచనాలు మనకు సుస్పష్టముగా ఇలా తెలియజేస్తున్నాయి. అన్యుల వలె మీరు వ్యర్థముగా ప్రార్థించవలదు, వారి వలె మీరు మెలగరాదు. మీకు ఏమి కావాలను మీరు ప్రభుని అడిగినట్లయితే తప్పకుండా మీకు సహాయం చేస్తాడని కూడా ఈరోజున మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎలా చేయాలి, ప్రభుతో ఎలా ఐక్యముగా ఉండాలి అని చెప్పేసి కూడా ఈరోజున మనం తెలుసుకోవాలి. ఒకసారి ఒక సామాన్యమైనటువంటి స్త్రీ ప్రతిరోజు దేవాలయంకి వెళుతుందంట. ఒక చిన్న పుస్తకాన్ని తీసుకొని దేవాలయానికి వెళుతుంది. చాలా భక్తిగా ప్రార్థన చేసే అతను ఈమెను గమనిస్తూ ఉన్నాడు. ఏంటి, ఈమెకు చదువు రాదు, అయినప్పటికీ కూడా ఏదో ఒక చిన్న పుస్తకాన్ని దేవాలయంలో తీసుకుని పోయి దానిని తెరచి చూస్తూ ఉంది, చదువుతూ ఉంది అని చెప్పేసి ఆమె ఏమి చదువుతుందో ఎలా ప్రార్థన చేస్తుందో తెలుసుకోవాలని చెప్పేసి ఆమెను అడిగాడు. దేవాలయంలో ఒక గంట నువ్వు ఎల్లప్పుడు ప్రతిరోజు కూడా దేవాలయంలో ఒక గంట సమయాన్ని హెచ్చించి నీ చిన్న బుక్లో ఏమి చూస్తున్నావు, ఏమి చదువుతున్నావు అని చెప్పేసి ఆమెను అడిగినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆశ్చర్యకరం, ఆమెకు చదువు రాదు కానీ ఆ చిన్న బుక్కును చూడగలుగుతుంది. ఏమి చూసి ఉంటుంది ఆ చిన్న బుక్లో, ఏమి రాసి ఉంటుంది ఆ చిన్న బుక్లో అంటే, మొదటి పేజీలో అది తెల్లగా ఉన్నది. మొదటి పేజీలో ఏమీ రాసిలేదు. ఇక రెండో పేజీలో అది ఎర్రగా ఉన్నది. మూడో పేజీలో నల్లగా ఉన్నది. తర్వాత 4వ పేజీలో ప్రేమైన సహోదరి సహోదరులారా, బంగారం వలె ఆకారంలో ఉన్నది. అయితే నీ యొక్క తెల్లని కాగితం, నల్లని కాగితం, ఎర్రని కాగితం, తర్వాత బంగారం వలె ఉన్నటువంటి ఈ కాగితాలు ఏమి చూస్తున్నావు, ఏమి చదువుతున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు ఆమె చక్కగా తెలియచేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా పద్ధతిలో నేను దేవుని చూస్తున్నాను, దేవునితో ప్రార్థన చేసుకుంటూ ఉన్నానని చెప్పేసి తెలియజేసింది. అదేమిటంటే, తెల్లగా ఉన్నటువంటి కాగితం దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు అని చెప్పేసి తనకు తానుగానే సంతోషంగా ఆనందాన్ని వెలబిస్తూ ఉంది. ఇక రెండోదిగా ఎర్రగా ఉన్నటువంటి పేజీని చూసినప్పుడు స్లీవులో యేసు ప్రభు చిందించినటువంటి రక్తం తనకు జ్ఞాపకం వస్తుంది. తన పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడుతుంది, దుఃఖిస్తూ ఉన్నది. ఇక మూడోదిగా నలుపు రకంలో ఉన్నటువంటి ఆ తెల్లని ఆ కాగితాన్ని నరకాన్ని సూచిస్తూ ఉంది. తను చేసినటువంటి పాపాలే నరకానికి పోవలసి వస్తుంది,
అని చెప్పేసి తనకు తానుగా ఆత్మ పరిశీలన చేసుకుంటూ జీవితాన్ని జీవిస్తూ ఉంది. ఇక బంగారమోలే ఉన్నటువంటి కాగితాన్ని చూసి దేవుని యొక్క పరలోకం ఆమెకు గుర్తొస్తుంది. పరలోకములో నేను కూడా ఆ విధంగా అనుభవించాలి అని చెప్పేసి ఆమె అనుకుంటూ ఉంది, ఆ విధంగా ప్రార్థన చేస్తుంది. మనము చేసేటటువంటి ప్రార్థన గొప్ప ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని, నిన్ను నన్ను మనలందరిని కూడా, నన్ను ఒక గురువుగా, ఒక సిస్టర్గా, ఒక సామాన్య ప్రజలుగా, సువార్తికులుగా మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు? తనతో ఉండటానికి, తనకు కావలసినటువంటి సాక్షిగా ఈ లోకంలో మనం మన జీవితాన్ని మలుచుకోవడానికి మనందరూ కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పిలుపును ఆ ప్రభువు మనకు కలగ చేస్తాడు. పరిశుద్ధులను పవిత్రులను దేవుడు పిలవడు, తన యొక్క పిలుపును ఇవ్వడు. కానీ ఈ రోజున మనం చూసినట్లయితే మత్తాయి అనే సుంకరి, పన్నులు వసూలు చేసేవాణ్ణి, జాలి కనికరము లేనటువంటి వాణ్ణి, అపరిశుద్ధుడు అశుద్ధుడైనటువంటి వాణ్ణి ఎన్నుకొని ఒక రచయితగా, తన గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడిగా, తన గురించి రాసేవాడిగా అతన్ని మలుచుకుంటూ ఉన్నాడు. అదేవిధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యమైనటువంటి తన యొక్క మరణ పునరుత్థానం గురించి సాక్షిగా ఉండటానికి పాపిని ఎన్నుకొని పరిశుద్ధునిగా చేస్తున్నాడు. అదే ఈ రోజులో ఈ యొక్క ఈ రోజున ఈ దివ్య పూజాబలిలో మనం వింటున్నటువంటి యొక్క సత్యవాక్యం, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము కూడా అంత పరిశుద్ధులమేమీ కాదు. పుట్టగానే మనం పునీతులం కాదు, పాపాత్ములమైనటువంటి మనల్ని కూడా ఈ రోజున ఈ స్థితిలో ఈ భాగ్యంలో మనం ఉన్నామంటే దేవుడు నీకును నాకును మనందరికీ ఏదో ఒక పిలుపును కలగచేస్తున్నాడు. దానికి నిజంగా ఆ పిలుపును బట్టి మనము గొప్పగా ఆ దేవుడు మనకిచ్చినటువంటి ఘనతకు మన స్తుతులు స్తోత్రాలు వందనాలు సలుపుతున్నామా? లేకుంటే అదే పాపంలో, ఈ లోక పాపంలో, ఈ బురదలో, ఈ మట్టిలో మనం కూరుకొని పోయి మన జీవితాన్ని జీవిస్తున్నామని చెప్పేసి ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ప్రార్థన, దీన ప్రార్థన ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆశీర్వదించి దీవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు ఎల్లప్పుడూ మనకు కలుగుతున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన నీకు వచ్చినట్లు నీ చేయి. నీకు అనేకమైనటువంటి గొప్ప గొప్ప పదాలు రాకపోవచ్చు, కానీ నీ యొక్క సింపుల్ హృదయముతో ఆ దేవుని మనసారా నువ్వు వేడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి పిలుపుకు అనుబంధముగా ఆ దేవునితో సంభాషిస్తూ ఉండాలి, సాక్షిగా జీవించాలని ఈ రోజున మనందరికీ తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గాడ్ నోస్ ఆల్ ది లాంగ్వేజెస్. దేవునికి అన్ని భాషలు తెలుసు. అన్ని భాషల్లో ప్రత్యేకమైనటువంటి భాష, ప్రేమ భాష ఎరిగిన్నాడు. నీవు ఏ భాషలో ప్రార్థన చేసినప్పటికీ, నీవే విధంగా పదాలు లేకుండా ప్రార్థన చేసినప్పటికీ దేవుడు నీ యొక్క ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాడు. మదర్ తెరెసా ప్రతి మనిషికి అర్థమయ్యేటటువంటి భాష ప్రేమ భాష అని తెలియజేసింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, నీవు ప్రేమ చూపించినప్పుడు నీ భాష రాని అటువంటి వాడు కూడా ఆ భాషలో అర్థం చేసుకోగలుగుతాడు. ప్రేమతో ఉండే అందరికీ అది అర్థమవుతుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, తల్లి తన పిల్లల మాటలకు ఎప్పుడు ముచ్చట పడుతుంది? ప్రియమైన సహోదరి సహోదరులారా, పెద్ద పెద్ద వాక్యాలు చెప్పినప్పుడు కాదు, కానీ తడబడేటటువంటి వాక్యాలు పలికినప్పుడు తల్లి సంతోషపడుతుంది. కాబట్టి దేవుడు నీ యొక్క హృదయాన్ని ఎరిగినవాడు, నీ యొక్క ప్రేమ భాషను ఎరిగినటువంటి వాడు. నువ్వు ఏ విధంగా ఎన్ని పదాలు లేకుండా నువ్వు చక్కగా దేవుని యొక్క ముంగిట సాష్టాంగపడి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. మనకు సమయం ఉండాలి. ఈ రోజులు మనం చూసినట్లయితే 24 గంటలు సరిపోదు, ఇంకా 2 గంటలు పెంచినా అది కూడా సరిపోదు. ఎందుకంటే మనం చాలా బిజీగా ఉంటున్నాం, మనకు ప్రార్థన చేయడానికి ఇష్టం లేదు, ప్రార్థనలో ఉండటానికి మనకి ఇష్టం లేదు, దేవునితో సంభాషించడానికి మనకు సమయం లేదు,
వ్యర్థమైనటువంటి పదాలను ఇతరుల గురించి మాట్లాడేటటువంటి దాన్ని దానికి మాత్రం చాలా ఎక్కువ సమయం ఉంటుంది. గాసిప్ అంట దానికి మాత్రం 24 గంటలు కాదు 34 గంటలు ఇచ్చినా కానీ దండగే లేదు, అది కూడా సరిపోదు. కాబట్టి ఈ రోజున ప్రభు మనకు తెలియచేటటువంటి సత్యం ఏమిటంటే, పునీత అగస్తిని గారు కూడా అంటూ ఉన్నారు, ఒక్కసారి పాడితే రెండుసార్లు ప్రార్థన చేసినట్లు. ఒక్కసారి పాడితే హమ్మింగ్, నో నీకు ఇష్టమైన పాటను నువ్వు హమ్ చేస్తూ ఉంటావు. అదేవిధంగా నీ ఇష్టమైన పాటను ఈ దేవాలయంలో ప్రియమైన సహోదరి సహోదరులు మనం అనుకుంటాం, నేను నా ఇంట్లో ఉండి నేను ప్రార్థన చేసుకుంటాను అనుకుంటాం, పబ్లిక్ స్థలాల్లో ఉండి నేను ప్రార్థన చేసుకుంటాను అంటాం, నేను ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. కానీ నీ ఇంటిలో దేవుని యొక్క సన్నిధి లేదు, నీ ఇంటిలో దేవుని యొక్క సన్నిధి లేదు, దేవుని యొక్క సన్నిధి దేవాలయంలోనే ఉంది. కాబట్టి నేను ఇంటిలో చేసుకుంటున్నాను, నా జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి నాకున్న సమయాన్ని నేను ఇంటిలోనే చేసుకుంటున్నాను, గుడికి పోవడానికి నా సమయం లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, అది తగదు అని చెప్పేసి మనం గ్రహించాలి. అదేవిధంగా ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రభుని యొక్క శిష్యునిగా జీవించాలి అంటే కత్తి మీద సాము అని చెప్పేసి తలంచాలి. దేవుడు నీకు ఎటువంటి పిలుపునిచ్చాడో తెలియదు, కానీ ఆ పిలుపుకు నీవు జీవించాలి అంటే నిజంగా కత్తి మీద సామునే. ప్రభు యొక్క వాక్కు రెండంచులు కగ్గడం, అది మన కుటుంబాల్లో ఉండవచ్చు, కుటుంబాల్లో విభేదాలు కలిగిస్తానని తెలియజేశాడు దేవుడు. కాబట్టి నువ్వు నీతి నిజాయితీతో జీవిస్తున్నప్పుడు నీ కుటుంబస్తులు నిన్ను అడుగుతారు. అటువంటప్పుడు ఇది నీకు ఒక ఛాలెంజ్, దేవుని ఒక వాక్యానుసారంగా జీవించడానికి నీకు బలము కావాలి, శక్తి కావాలి. అదేవిధంగా ఈ లోకంలో ప్రభుకి సాక్షులుగా జీవించాలంటే మనకు ఆ బలము శక్తి అవసరం, అది లేకుండా మనం ఏమీ చేయలేం. ప్రియమైన సహోదరి సహోదరులారా, గురువుగా జీవించడం చాలా కష్టం, కానీ ఒక్కసారి ప్రభు మాటకు కట్టుబడి ప్రభు స్వరాన్ని ఆలకించి జీవిస్తే ఆ జీవితం కన్నా గొప్పది ఇంకొకటి లేదు, వేరొకటి లేదు అని చెప్పేసి మనం తలంచాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో దైవ పిలుపుని బట్టి ఒక సామాన్య ప్రజలుగా మీరు ఉన్నప్పటికీ ఏమి చేసినా తప్పే, ఏమి చేయకపోయినా తప్పే ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రభు శిష్యునిగా జీవించాలంటే అది ఏ రూపమైనా కావచ్చు, మన బంధాలు బాంధవ్యాలు విడిచిపెట్టి ఆ ప్రభుని అనుసరించినప్పుడు అంతా ఆ ప్రభువే మనకు అనుగ్రహిస్తారు. పేరు ప్రఖ్యాతులు ఐశ్వర్యం అన్నింటినీ మించి ప్రభు యొక్క ఆశీర్వాదం, ప్రభు యొక్క దీవెన మనకు అవసరమని చెప్పేసి తలంచాలి. దానికోసం మనం వేడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, అనునిత్యం ప్రభు సన్నిధిలో మనం జీవించాలని. మత్తాయి పునీత మత్తాయి గారిని ప్రభు ఏ విధంగానైతే పాపిని ఎన్నుకొని ఆశీర్వదించి దీవించాడో, మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిని బట్టి దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించి దీవించి ప్రభువు సాక్షులుగా ఉండ చిత్తగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మన యొక్క మనసులను, మన యొక్క హృదయాన్ని ఆ దేవుని యొక్క వైపు మరల్చమని, ఎల్లప్పుడూ ఆ ప్రభుని స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని మనందరికీ కలగజేయమని ఆ ప్రభుని మనసారా వేడుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. దేవా సమర్పింతును నన్ను సమర్పింతును, సర్వం సమర్పింతును నా జీవ కానుక. దేవా సమర్పింతును
నన్ను సమర్పింతును సర్వం సమర్పింతును నా జీవ కానుక మార్చుము నా జీవితం నింపుము నీ ఆత్మతో మార్చుము నా జీవితం నింపుము నీ ఆత్మతో ఈ అపరసములతో చేర్చుము నా జీవితం దేవా సమర్పింతును నన్ను సమర్పింతును సర్వం సమర్పింతును నా జీవ కానుక సహోదరి సహోదరులారా మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములు కనికరతో స్వీకరింపము, భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని నీ పరమరహస్యముగా వారి సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ భావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నే చోటన మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగము నసుగితివి. ఇప్పుడు దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తిని చేసుకునను. సిలువయందు దారపోసిన తన రక్తము ద్వారా సమస్త జాతికి శాంతి నొసగెను. కావున సర్వమునంతను అత్యున్నత స్థానమునకు పాతుడై అతని విధేయించు వారందరికీ నిత్యరక్షణ కారకుడాయెను. కావున దూతలతోను అధిదూతలతోను భద్రాసనులతో అధిపతులతోను పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేయి వాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచి ప్రతి మాలుకొనుచున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూప వందనము.
యథావిధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు పరిశుద్ధ పరమ దేవిరతమా మీకేమా ఆరాధన ఇది మన విశ్వాస రహస్యము యేసువా మీ మరణమును ప్రకటించదము మీ ఉత్థానమును చాటదము మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తమునందు పారివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము మా ఒకటో ఫ్రాంచైజ్ జగద్గురువును మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము ఉత్థాన మగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము మా అందరిపై దయచూపి దేవుని కన్యతల మరియమాతతోను పునీత అపోస్తలులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక ఆ మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహసింతము పరలోకమందు ఉండెడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజులు మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము ఎలయనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా మా పాపమును మన్నింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్
ప్రభుని శాంతి సమాధానము సంతోషము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును వ్యాధి బాధలలో చిక్కుకున్న వారికి స్వస్థతని చెడి ప్రేమ విందు వ్యాధి బాధలలో చిక్కుకున్న వారికి స్వస్థతని చెడి ప్రేమ విందు నలిన హృదయాలు కృంగిన దేహాలకు పూరత కూర్చడి శాంతి విందు నలిన హృదయాలు కృంగిన దేహాలకు పూరత కూర్చడి శాంతి విందు పరలోక మాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు పరలోక మాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు అభిషిక్తుని ఆత్మ విందు అమరేశ్వరుని అమర విందు అనందమయ మందసంలో కురువైన దేవునే ఆరతించి ఆత్మలో ప్రార్థించుదము ఓ ప్రభువా ఈ పవిత్ర వరముల ద్వారా సంతృప్తిపరచుచున్నా మేము నిర్వహించిన రక్షణ ఫలిఫలములను మా జీవిత విధానమును ప్రదర్శింపగలుగుటకు మీ నిత్య సహాయమును మాకు దయచేయుము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరు పితా పుత్ర పరిశుద్ధాత్మ మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి సర్వేశ్వరునికి వందనములు సిలువాక్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా
కష్టం దుఃఖం మాము వావరుపా మా కోసం ప్రార్థించు మా తల్లి ఆవే మరియా ఆవే మేరీ మాతా